हाई स्टूडेंट्स वेलकम टू भास्कर्स बायोलॉजी वीडियो एक्सक्रेटरी प्रोडक्शन एलिमिनेशन विसर्जक पदार्थ वाट विसर्जन लेसन संबंधी कोई वीडियो सालेक्ट जरिए वीडियो मैं डिस्कस टॉपिक डिजॉर्डर्स ऑफ द एक्सक्रेटरी सिस्टम विसर्जक व्यवस्था या अपस्थित सो एक्सक्रेटरी सिस्टम के डिजॉर्डर्स वस्तायनि मैं चूद्दाम इंटरमीडिएट पॉइंट ऑफ मन की फोर डिजॉर्डर्स इव फोर डिजॉर्डर्स दी मोस्ट इंपॉर्टेंट पॉइंट्स मैं सारी चूद्दाम सो फर्स्ट ऑफ ऑल यूरेमिया सो यूरेमिया वस्तर मन के एक्सेसिव अमाउंट ऑफ द यूरिया इन ब्लड ब्लड यूरिया अने एक्सेसिव उसे यूरिया अने उसे दिन मन यूरेमिया अच्छा जरूरत अच्छे यूरेमिया मन एंटे दीन वाल चूँ అంటే ఇటు యూరియా ఎక్కువగా బ్లడ్ లో ఉండిపోవడం వల్ల వచ్చేటటువంటి ఇంకా ఎక్స్ట్రాగా వస్తున్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే మనం చూడండి గ్లామరోలో నెఫ్రైటిస్ ఒకటి వస్తుంది నెక్స్ట్ అంటే హైపర్ టెన్షన్ దీన్నే మనం బీపీ అంటే హై బీపీ అంటాం హై బ్లడ్ ప్రెషర్ అని సో దీంతో పాటు మనకంటే డయాబెటీస్ మెల్టస్ దీన్ని మనం మధుమేహ వ్యాధి అని చెప్పుకుంటాం షుగర్ ఒక రకంగా సో ఇవన్నీ కూడా మనకి దీని వల్ల వచ్చే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది అయితే దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే మనం చూడండి మనకి ట్రీటెడ్ బై మనకి హీమోడయాలసిస్ అనే ప్రాసెస్ ఉంటుంది హీమోడయాలసిస్ హీమోడయాలసిస్ అనే ప్రాసెస్ దేని ద్వారా జరుగుతుంది ఏ ఇన్స్ట్రుమెంట్ ద్వారా జరుగుతుందంటే డయాలైజర్ ద్వారా జరగడం జరుగుతుంది సో ఈ రకంగా మనకి ఏంటంటే ఈ ఎక్కువగా ఎక్సెసివ్ గా బ్లడ్ లో ఉన్న ఎక్సెసివ్ గా ఉన్నటువంటి యూరియాని ఈ హీమోడయాలైజర్ అనే ప్రాసెస్ ద్వారా అంటే డయాలైజర్ యూజ్ చేసి మనకి అందులో ఉన్న యూరియాని రిమూవ్ చేయడం జరుగుతుంది సో ఇది మనకి అంటే రక్తంలో యూరియా అధిక స్థాయిలో ఉండడాన్ని మనం అంటే యూరేమియా అంటాం దీని వల్ల మనకంటే గ్లామరులో నెఫ్రైటిస్ అనే డిసీజ్ అధిక రక్తపోటు రావచ్చు దీంతో పాటు మధుమేహ వ్యాధి కూడా ఇవన్నీ కూడా వచ్చే ఛాన్స్ అయితే మాత్రం దీని వల్ల ఉంటుంది అయితే దీనికి ట్రీట్మెంట్ అయిన చికిత్స ఏంటంటే హీమోడయాలసిస్ అనేది డయాలసిస్ అంటే ఒక రకంగాను ఈ డయాలసిస్ అనేది చేయడం వల్ల యూరియాని కొంతవరకు మనం తీయవచ్చు దీనికి వాడే ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే డయాలైజర్ అని చెప్పుకోవడం జరుగుతుంది సో ఇది మనకు ఉన్నటువంటి ఫస్ట్ వన్ సెకండ్ వన్ చూస్తే చూడండి రేనల్ క్యాలిక్యులి అంటాం దీనిని వృక్క క్యాలిక్యులి అని చెప్పుకోవడం జరుగుతుంది సో ది స్టోన్స్ ఆర్ హార్డ్ క్రిస్టేలియన్ స్ట్రక్చర్స్ ఫార్మ్డ్ ఇన్ యూరినరీ ట్రాక్ సో మనకి యూరినరీ ట్రాక్ ఏదైతుందంటే యూరిన్ పాస్ అయ్యేటటువంటి ట్రాక్ ఏదైతే ఉంటుందో ఆ ట్రాక్ లో క్రిస్టల్స్ కింద ఒక స్టోన్స్ కింద ఫామ్ అవడం జరుగుతుంది దీని వల్ల కిడ్నీలో స్టోన్స్ అని చెప్పు అంటాం అని వింటారు మీరు వినే ఉంటారు కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయితే ఆ ప్రాసెస్ దాని డిసీజ్ మనం ఏంటంటే డిజార్డర్ అనేది మనం వృక్క క్యాలిక్యులి అంటే మూత్ర మార్గంలో దృఢమైన స్ఫటిక నిర్మాణాలు ఏర్పడతాయి దీన్ని మనం మూత్రపిండాల్లో రాళ్ళని చెప్పుకోవడం జరుగుతుంది సో దీని వల్ల మనకి యూరిన్ పోసేటప్పుడు కొద్దిగా మంటలు రావడం అనేది జరుగుతుంది ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి కూడా దీనివల్ల వస్తాయి అయితే దీనికి కారణం ఏంటంటే యూరియాలో యూరికామ్ అంటే యూరిక్ యాసిడ్ ఉన్నాం దాంతో పాటు ఏంటంటే ఆక్సలైటిస్ అనేవి సో ఈ ఆహార పదార్థాలు ఎక్కువగా ఉండిపోవడం వల్ల అంటే అందుకనే కొన్ని పదార్థాలు తిన్న వల్ల కిడ్నీలో స్టోన్స్ కింద ఫామ్ అవుతుందని చెప్తారు సో బీన్స్ లాంటి పదార్థాలు కానీ టొమాటో కానీ సో ఇటువంటి వాటి వల్ల ఏమవుతుందంటే దానిలో మనకి ఆక్సలైటిస్ ఎక్కువ ఉండడం వల్ల అది ఏమవుతుందంటే స్టోన్స్ కింద ఫామ్ అయ్యే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుందని చెప్పడం జరుగుతుంది సో దీంతో పాటు మనకేంటంటే దీనికి అంటే దీనికి మెయిన్ కారణం ఏంటంటే మెయిన్ రీజన్ ఏంటంటే చూడండి మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే డీహైడ్రేషన్ అంటే నిర్జలీకరణం దీనికి ముఖ్య కారణం సో కాబట్టి వాటర్ ఎవరైతే తక్కువ తాగుతారో సో అటువంటి వాళ్ళు ఈ కంప్లైంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా మనకి డీహైడ్రేషన్ వరకు అంటే అంత నిర్జలీకరణ వరకు దేహాన్ని మనం ఉంచుకోకుండా ఎప్పటికప్పుడు మనం వాటర్ అనేది కంపల్సరీగా ప్రొవైడ్ చేస్తే ప్రాబ్లం అనేది వచ్చే ఛాన్స్ అయితే మాత్రం ఉండదు సో దీని యూరిక్ ఆమ్లం ఆక్సలైడ్స్ అనేవి ఎక్కువ అయిపోవడం వల్ల ఇది ప్రాబ్లం వస్తుంది నెక్స్ట్ చూడండి గ్లామరులో నెఫ్రైటిస్ సో గ్లామరులో నెఫ్రైటిస్ అని జి అని అంటే జి అంటే గ్లామరులో అని అంటే నెఫ్రైటిస్ సో తెలుగులో కూడా మనం గ్లామరులో నెఫ్రైటిస్ అని చెప్పుకోవడం చూద్దాం ఆఫ్ గ్లామరులీ ఆర్ స్మాల్ బ్లడ్ వెజల్స్ గ్లామరులీ ఆర్ స్మాల్ బ్లడ్ వెజల్స్ ఆఫ్ కిడ్నీ మనకి కిడ్నీలో ఉన్నటువంటి ఈ స్మాల్ బ్లడ్ వెజల్స్ అవ్వచ్చు గ్లామరులీ అవ్వచ్చు ఇవన్నీ కూడా మనకి ఏదైనా గ్లామరులీ ఇవన్నీ కూడా మనకి ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్ గురైనప్పుడు మనకి ఇది రావడం జరుగుతుంది అంటే చిన్న రక్తనాళాలు మూత్రపిండ చిన్న రక్తనాళాలు రక్త కేశనాళికలు కొంచెం వాచిన స్థితి వల్ల మనకి ఇది రావడం జరుగుతుంది దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే బ్యాక్టీరియా వైరస్ మనకి పారాసైటిక్ పాథోజెన్స్ కానీ డ్రగ్స్ కానీ డయాబెటిస్ సో ఈ ప్రాబ్లమ్స్ అనేటి వల్ల ఇది వచ్చే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది సో బ్యాక్టీరియా వల్ల వైరస్ల వల్ల పరాణజీవుల సంక్రమణ వల్ల ఔషధాల వల్ల మధుమేహం వీటన్నిటి వల్ల మనకి ఈ డిజార్డర్ వచ్చే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి అంటే రేనల్ ఫెయిల్యూర్ అంటాం ఆర్ఎఫ్ అంటాం ఆర్ అంటే రేనల్ ఎఫ్ అంటే ఫెయిల్యూర్ వృక్క వైఫల్యం అంటే దీనిలో కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం సో కిడ్నీ ఫెయిల్యూర్ అయినప్పుడు మనకి దీనివల్ల చాలా చాలా హెల్త్ కాంప్లికేషన్స్ చాలా రావడం జరుగుతుంది కాబట్టి నెంబర్ ఆఫ్ అదర్ డిసీజెస్ అటాక్ అవుతాయి హెల్త్ ప్రాబ్లమ్ చాలా వచ్చే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది సో వృక్క వైఫల్యం మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోవడం వృక్క వైఫల్యం అంటాం దీనివల్ల అనేక వ్యాధులు వస్తాయి అనారోగ్య కారణాలు కూడా అనేక రావచ్చు అయితే దీనివల్ల దీనికి కారణం ఏంటంటే ఇక్కడ చూడండి సేరం క్రియాటిన్ స్థాయి సేరం క్రియాటిన్ తాలూకా లెవెల్ ఇంక్రీజ్ అవడం వల్ల
మనకి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. ఈ వర్డ్ కూడా మీరు 100% గుర్తుపెట్టుకోండి ఇది కూడా. సో ఐ థింక్ నెక్స్ట్ వస్తుంది ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ టాపిక్ ఏముంది ఇందులో, మనకి ఆర్టిఫిషియల్ కిడ్నీ ఉంది. సో దీన్ని మనం డయాలైజర్ అన్న చెప్పుకున్నాం ఆల్రెడీ. డయాలైజర్ డయాలసిస్ చేస్తున్న ప్రాసెస్ లో అంటే ఏదైతే మనకి యురేమియా పేషెంట్స్ ఉంటే, యూరియా అనే బ్లడ్ లో ఎక్కువైపోయిన పేషెంట్స్ ఉంటారో, అలాగే కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఉంటారో, సో ఇటువంటి వాళ్ళందరిలో కూడా మనకి ఏంటంటే ఆర్టిఫిషియల్ కిడ్నీ ద్వారా మనకి హీమోడయాలసిస్ చేస్తారు. హీమోడయాలసిస్, హీమో అంటే మనకి బ్లడ్ అని అర్థం. సో బ్లడ్ ని ప్యూరిఫై చేయడానికి ఇది యూజ్ చేయడం జరుగుతుంది. అయితే బ్లడ్ ని ప్యూరిఫై చేయడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ఆ ఇన్స్ట్రుమెంట్ అనేది, ఆ ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనకి ఏమైతే బ్లడ్ పాస్ చేస్తూ ఉంటారు. సో ఇన్స్ట్రుమెంట్ ద్వారా బ్లడ్ బయటకు తీసుకొచ్చి ఇన్స్ట్రుమెంట్ లో మళ్ళీ అవుతుంది మన బాడీలోకి రావడం జరుగుతుంది. సో మనకి ఏవైతే మనకి ధమనులు ఉన్నాయో ఆర్టరీస్ ద్వారా, మనకి ఏదైతే మెయిన్ ఆర్టరీ ద్వారా మనకి ఏమవుతుందంటే బ్లడ్ అనేది మనకి బయటకి డయాలైజర్ ఏదైతే ఉందో దానిలోకి పంపిస్తారు. ఈ పంపించే ముందు బ్లడ్ క్లాట్ అవ్వకుండా హెపారిన్ అనేది కలుపుతారు. సో మనకి యాంటీ కొయాగ్లెంట్ ఫ్యాక్టర్ కింద అంటే రక్తం గట్ట కట్టుకుండా ఉండేటువంటి పదార్థం హెపారిన్ కలుపుతారు. హెపారిన్ కలిపి ఏమవుతుందంటే ఆ డయాలైజర్ లో మనకి అంటే ట్యూబ్స్ ఉంటాయి. ఈ ట్యూబ్స్ దేంతో ఫామ్ అవుతుందంటే సెల్లోపెన్ టేప్ తో తయారు చేయబడి ఉంటాయి. అయితే ఇవి పెరుంబుల్టీ, కొన్నిటికి పెరుంబుల్ గా ఉంటుంది, కొన్నిటికి ఇంపెరింబుల్ గా ఉంటుంది. వేటికి ఇంపెరింబుల్ గా ఉంటుంది, మ్యాక్రో మాలిక్యూల్స్ కి ఇంపెరింబుల్ గా ఉంటుంది. అంటే మ్యాక్రో మాలిక్యూల్స్ వెళ్ళవు. కాబట్టి ఏమవుతుందంటే మనలో బ్లడ్ లో ఉన్నటువంటి ఈ ప్లాస్మా ప్రోటీన్స్ అవ్వచ్చు, ఆర్బిసి అవ్వచ్చు, డబ్ల్యూబిసి, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే దాని ద్వారా వెళ్ళవు. సో అలాగే ఉంటే ఏవైతే యూరియా, యూరిక్ అంటే మైక్రో పార్టికల్స్ ఏవైతే అవి మాత్రం వాటి ద్వారా పాస్ అయ్యి అవి రిమూవ్ అవుతాయి. సో ఆ రకంగా మనకు బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతుంది. సో ప్యూరిఫై అయిన తర్వాత యాంటీ హెపారిన్ కలపడం వల్ల మనకి ఏమవుతుందంటే మళ్ళా హెపారిన్ రిమూవ్ అయిపోతుంది. ఆటోమేటిక్ గా మనకి ఏంటంటే మళ్ళీ బ్లడ్ అనేది లోపలికి వెయిన్స్ ద్వారా లోపల పంపిస్తారు. సో అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా జరగడానికి మనకి 2 to 6 hours అనేది పడడానికి అయితే మాత్రం ఛాన్స్ ఉంటుంది. సో ఇది మనకి డిజార్డర్స్ ఆఫ్ ద ఎక్స్క్రెటరీ సిస్టమ్ అంటే విసర్జక వ్యవస్థ యొక్క అపస్థితులు. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది అనుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.